హలో ఫ్రెండ్స్, ఏం లేదు ఫ్రెండ్స్. ఈరోజు మనం సిర్నాపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. రోడ్ బాగాలేదు ఫ్రెండ్స్, గుంతలు ఉన్నాయి మొత్తం. ఫ్రెండ్స్ గ్రీనరీ బాగుంది కదా చుట్టూ, సో గ్రీనరీ బాగుంది కానీ రోడ్కి గుంతలు ఎక్కువ ఉన్నాయి. కార్ ఆగింది, కార్స్ ఇక్కడనే ఆపేస్తున్నారు. మేము కూడా ఆపుకుంటాం ఎటు పక్కకి ఆపుకుంటాం. ఒక 1 కిలోమీటర్ వరకు నడిచిన తర్వాత ఇక్కడ మట్టి స్టెప్స్ ఉన్నాయి, అంటే వాటర్ఫాల్ కింద ఉందన్నమాట. సో మెల్ల, అంటే మట్టి స్టెప్స్ కదా, వర్షానికి సగం కొట్టుకుపోయినాయి అటే. సో మెల్ల జారుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ. వాటర్ సౌండ్ వినబడుతుంది, వాటర్ఫాల్ దగ్గరికి వచ్చినట్టున్నాం. వావ్, సిర్నాపల్లి వాటర్ఫాల్, దీన్ని ఇక్కడ తెలంగాణ నాయగర వాటర్ఫాల్ అంటారట, అట్లనే శీలం జానకి బాయ్ వాటర్ఫాల్ కూడా అంటారట. వాటర్ఫ్లో ఎక్కువ లేదు కానీ రష్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. వాటర్ చాలా ఎత్తు నుంచి పడుతుంది కదా, దీని హైట్ 40 మీటర్స్ ఉంటుందంట. చాలా బాగుంది కదా, మొత్తం నీళ్ళు పైనుంచి పడుతుంది. సో వాటర్ అంటే అంత ఎక్కువగా లేవు, కొట్టుకుపోయేంత లేదు ఇక్కడ, కానీ చూడటానికి చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేసినా నేనైతే. ఇంకో యాంగిల్ కొంచెం వెనక సైడ్కి వచ్చి వీడియో అయితే తీసినాం ఇక్కడ. బాగుంది కదా, చాలా నాకైతే నచ్చింది. సో ఇక్కడున్న ఈ నీళ్ళు మాత్రం అక్కడ పైనుంచి పడి కళ్ళ మధ్యలో నుంచి పారుతూ ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్ వాటర్ఫాల్ 6 o'clock వరకే ఓపెన్ ఉంటుంది, ఇప్పుడు టైం 5:30 అవుతుంది, అందుకే రిటర్న్ అవుతున్నాం. సో రోడ్ అయితే ఎట్లా ఉంటుంది పైకి వెళ్ళేటప్పుడు, సో కొంచెం ఫోర్స్గా ఎక్కాల్సి ఉంటుంది, లేకపోతే కిందకి పడిపోదు. రోడ్ స్లోప్గా ఉంటుంది కదా, కొంచెం జాగ్రత్తగా ఎక్కాల్సి ఉంటుంది. అందుకే వీళ్ళు ఇక్కడ సపోర్ట్ కోసం కట్టెలు పెట్టారు, కట్టెల్ని పట్టుకొని దిగొచ్చు ఎక్కొచ్చు. ఇదంతా నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే, కొత్తగా వచ్చే వాళ్ళకి రూట్ మ్యాప్ లాగా ఉపయోగపడుతుందని చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు బ్యూటిఫుల్ సన్సెట్గా అనిపించింది, అందుకే వీడియో తీస్తున్నా. ఓకే, ఇవాళకైతే ఎంత ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.